ఇప్పుడు ఆ కేసు వివాదం అనిల్ ఆ కేసు పెట్టినట్టున్నారు కదా మరి కుప్పం పోలీసు టౌన్ పోలీసుల కేసు అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది కూడా అది సరైనటువంటి పదం కాదు అలా మాట్లాడి ఉండకూడదు పోలీస్ శాఖని కించపరిచే విధంగా ఆయన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు ఒక 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే మరి ఆయన కూడా కొంచెం ఎక్కడో కొంత ఆగ్రహానికి లోనయ్యారా అని అనిపిస్తూ ఉంది సరే ఎవరైనా లీడర్లు అలా మాట్లాడటం అది సరైనటువంటి అభిప్రాయం పార్టీలో కూడా సార్ ఓవర్ఫ్లోలో టంగ్ స్లిప్ అయ్యారనే భావన పార్టీలో ఉంది కొంత సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంటర్నల్ గా మాత్రం కొంత ఆవేశంగా అనవసరమైన మాటలు మాట్లాడున్నారనే భావన ఉంది పోలీసులు కూడా పోలీసు సంఘాలు కావచ్చు పూర్తిగా తప్పుబడతా ఉన్నాయి ఎందుకంటే విధి నిర్వహణలో ఉన్న వారిపైన అంటే సహజంగా ఒక వర్గానికి కొమ్ము కాస్తారా లేదా సరిగ్గా చేయలేదన్నొచ్చు కానీ తినడానికి వచ్చారా లేకపోతే అవహేళన అవమానకరంగా మాట్లాడడం అనేది సహేతుకమని చెప్పారు కదా నిజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించారు ఎందుకంటే వారు మాట్లాడే మాటలు వారికంటే కూడా వారు ఉన్న వ్యవస్థకి ఎక్కువ చెడ్డ పేరు తెచ్చే ప్రభావం కానీ నష్టం చేకూర్చే అంశాలు జనరల్గా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఆల్మోస్ట్ ప్రభుత్వ విధానాల వలన లేదా ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి టాస్క్ కావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వెల్ఫేర్స్ కావచ్చు లేదా వాళ్ళు ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కొంత తెలుగుదేశం పార్టీ వైపు లేకపోతే ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళ వైపు కొంత టర్న్ అవుతుంటారు మరి అలాంటి సందర్భంలో అంటే జనరల్గా ఆయన ఎప్పుడు మాట్లాడాలా ఎప్పుడు మాట్లాడినా కొంచెం గట్టిగా మాట్లాడతారు కానీ బేస్ వాయిస్ వేసుకొని కానీ ఎప్పుడు మాట్లాడరు మరి అలాంటిది ఆయన నోటి వెంట అలా రావటం అన్నది కొంత విమర్శ అది మరి చర్చనీయాంశమైనటువంటి అంశం సరే ఓకే అనిల్ రైట్ థ్యాంక్ యూ